అధికారులంటే తనకు ఎంతో గౌరవమని కావలికి అన్యాయం జరిగినప్పుడే తాను మాట్లాడతానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలిపారు. బుధవారం ముసునూరులోని జగనన్న మెగాలేఅవుట్ను ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కావలికి వచ్చినప్పుడు తాము ఘన స్వాగతం పలికామని వివరించారు. కలెక్టర్ కావలికి వచ్చినప్పుడే అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగిందని వివరించారు. జిల్లాలోనే బెస్ట్ లేఅవుట్గా ముసునూరు లేఅవుట్ ఉంటుందని కలెక్టర్ చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. న్యాయం జాగాన్ని మేము ఎప్పుడు విమర్శించాం. ఈరోజు కలెక్టర్ గారు నిజం తెలుసుకున్నావి వచ్చేవి చాలా సంతోషం. మా కలెక్టర్ గారు ఆ విధంగా మా కావలికి కావటం మాకు చాలా సంతోషం. హ్యాపీగా మేము ఆయన గౌరవించుకున్నాం. వచ్చావు లేవటంతా దిగావు అప్పుడు తెలిసినాయి వాకి నిజాలు. ఇక్కడున్న ప్రత్యక్షమైన సాక్ష్యాలు అన్నీ చూసావు చాలా సంతోషపడ్డావు. బెస్ట్ లేఅవుట్ ఇన్ నెల్లూరు డిస్టిక్ అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఆ ప్రోత్సాహంతో ఈరోజు మా అధికారులు అంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మేము కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాం. అధికారులకి ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. కానీ మాకు గౌరవం లేకపోతే మటుకు మేము మాట్లాడతాం. మా కావలికి అన్యాయం చేస్తే మాట్లాడతాం. మా కావలికి ప్రజలకు అన్యాయం చేస్తే మాట్లాడతాం. నేను ఈరోజు మొన్నగడ చెప్పాను ఎమ్మెల్యే అనేది నేను అవ్వలేదు, నా ప్రజలు నాకు ఇచ్చారు. దాన్ని తృణప్రాయంగా వదిలేసేదానికైనా మేము వెనకాడడం. ఎందుకంటే మా కావలి ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి మేము పత్ర మీడియాకి చెప్పేది ఇక నన్న మీ పిచ్చి కాదు మానుకోండి. ప్రజలకి మంచి చేసే దానికి ఏముందో సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాను, మంచి చేస్తాము. ఈరోజు మా అక్క జగమ్మకి మంచి హౌస్ కట్టించి బాగా ఈ కాగని బాగా ఈరోజు అండి ఎలక్ట్రికల్ లైన్స్ సహా అన్నీ వేగేస్తా ఉన్నారు. వాటర్ లైన్స్ ప్రతి ఒక్క ఇల్లు కట్టి ప్రతి ఒక్క ఇంటికి ట్యాంకర్స్ పెట్టిస్తున్నాము. ట్యాంక్స్ పెట్టి వాటర్ కనెక్షన్స్ కట్టిచ్చేస్తున్నాము. అదేవిధంగా ట్యాప్ కట్టిస్తున్నాము ఈరోజు. ఎందుకంటే రేపు రోడ్డు హైట్ ఉంటుంది, హౌస్ ఎక్కువ హైట్ పెట్టేసి మరి స్టెప్స్ వచ్చి ర్యాంప్ వేసి రోడ్డు మీద కూడా ఒప్పుకోనని చెప్పాము. ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మా కమిషనర్ గారు శివాగడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ఫాలో చేస్తున్నారు. అదేవిధంగా ఏదో ఫౌండేషన్స్ మళ్ళీ లోపలికి పోకుండా రేపు రోడ్డు వేసినాక మరి కింద కూడా అవి ఎంత ఎత్తు ఉండగా అవన్నీ కూడా దగ్గర ఉండి మేము చూసుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే కొంతమందికి అవి హౌస్ ఎలా కట్టుకోవటం తెలియదు. వాటన్నిటిని కూడా మేము యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా ఈరోజు మేమంతా కూడా సివిల్ ఇంజనీర్ చదివి ఉన్నాము మాకు తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ కూడా తప్పకుండా తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగానికి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి అక్కడున్న మేస్త్రికి అక్కడున్న ఇంటి ఓనర్కి కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంటి ఓనర్స్ కూడా ఈరోజు జగనన్న మనకి ఇంటి స్థలం ఒక 4-5 లక్షల రూపాయలు యూజ్ చేసి హౌస్ ఇచ్చే సైట్ ఇచ్చాడు. ఈరోజు 1,80,000 రూపాయలతోటి సంబంధించి ఇవి కట్టుకోమని ఇస్తున్నాడు అమౌంట్. అదేవిధంగా స్టీవ్ తక్కువ వేటికి ఇస్తున్నారు, సిమెంట్ తక్కువ వేటికి ఇస్తున్నారు, మీకు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా మేము చెప్పేది మీరు కట్టుకునేటప్పుడు మీరు కూడా ఒక తృప్తి అనేది కావాలా. మీరు కూడా వచ్చి నా ఇంటికి నేను ఏం చేశాను అనేది మీరు కూడా స్వయంగా ఆ ఇంటి కట్టడంలో మీరు భాగస్వాముగా మీ ఇంటి యజమానుగంతా కూడా భాగస్వాముగా మీ శ్రమను కూడా దాంట్లో వేస్తే ఆ హౌస్ 10 కాలాల పాటు బాగా ఉంటుంది. దాంట్లో మీరు ప్రశాంతంగా రేపు నిద్రపోవచ్చు కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాలని నేను కావాలి. ప్రజానే కనుక ఎవరికైతే ఎక్కడ ఏ వ్యవస్థలు అలాట్మెంట్ అయి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ హౌసింగ్ కాలనీ నెల్లూరు కానీ బెస్ట్ కాలనీగా కావాలన్నది నా ఆశ. తప్పకుండా మేమంతా కూడా ప్రతి నిత్యం కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. మా అధికారులు అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎందుకంటే హౌస్ కట్టేటప్పుడు బిల్స్ కూడా ఫాస్ట్గా వస్తే గబాను కట్టి కంప్లీట్ చేయాలంటే వాటన్నిటికీ కూడా మేము అధికారులు కూడా ఆదేశించున్నాము. కరెక్ట్ టైంకి కట్టిన టైంకి వాళ్ళకి బిల్స్ వచ్చే విధంగా చేయాలని చెప్పున్నాము. అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ కాలనీ బెస్ట్ కాలనీగా తీర్చిదిద్దేదానికి మా వంతు కృషి చేస్తాం. మీడియా సహకారం కూడా తప్పకుండా కావాలి. మన కావలి నియోజకవర్గంలో దాదాపు 20-25 నిరస్తాగా ఇవ్వటం, ఈరోజు పేదలంతా కూడా వాటిని కట్టుకునేదానికి ఈరోజు శాంక్షన్ చేయడం చాలా సంతోషం. ఈరోజు దీన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని మా కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో ఈ మెగా లేఅవుట్ని వీలైనంత తొందరగా అత్యధికంగా ఇవి మనం చేయాలన్నదే ఒక సంకల్పంగా భావించి ఈరోజు అధికారులు అంతా కూడా కలెక్టర్గా కావచ్చు, జాయింట్ కలెక్టర్గా కావచ్చు, అదేవిధంగా మా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, హౌసింగ్ డిపార్ట్మెంటు ఇంజనీర్సు, ముఖ్యంగా
సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ మా నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక యూనిట్గా తయారై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగా కావలో ఈ కాగనాన్ని అపురూపంగా తీర్చిదిద్ది దీన్ని ఇనాగ్రేషన్ కూడా వీలైతే జిల్లాలోనే దీన్ని బాగా తీర్చిదిద్ది మన ముఖ్యమంత్రి గారిని కూడా ఈయనకి తీసుకురావాలనే ఒక అభిప్రాయంతో ఈరోజు మేమంతా కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చారు. ఈరోజు ముందుకొచ్చి ప్రతి ఒక్క వార్డుకి సంబంధించి అక్కడున్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మా సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ మా నాయకులు అందరూ కూడా తొందరగా కట్టుకోండి. ఈరోజు జగనన్న మీకు ఒక మంచి స్థలాన్ని ఇస్తున్నాడు, వాటి విధ నిర్మాణం చేసుకోండి చెప్పడం అంతా కూడా ఇప్పుడు సన్నద్ధమై ఈరోజు ఈ మెగా గౌట్ ఈ పండగ వాతావరణాన్ని చూస్తున్నాం. ఎందుకంటే కట్టుకోవటం చాలా ఒక పండగగా ఈరోజు అందరూ కట్టుకుంటా ఉన్నాము. ఇంకా ఒక వన్ వీక్ దాదాపు ఏదైతే మాకు టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ 100% రీచ్ అయ్యేదానికి కృషి చేస్తూ ఉన్నాం. అవే కాక మరి పండగలో కూడా చాలా మంది వచ్చి మాకు కూడా ఇవి కట్టుకుంటాం ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. వాటిని కూడా వీలైనంత త్వరగా వాటి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళకి స్టార్ట్ చేసుకునే దానికి అనుమతి ఇచ్చి తప్పకుండా వాటిని కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం.